हेलो गैस वेलकम टू अवर चैनल लोकी एपिसोड टू लोकी ओक थीरी इंका एपिसोड एंड इंका अला एपिसोड थ्री एला उड़बोने विषय को मन वीडियो तेजकबोना सो लो एपिसोड निजा चला बहुत इंका चला इंट्रेस्टिंग मुझे स्पॉइलर अलर्ट इंका एपिसोड चूड़न वालू वीडियो ने स्किप इंक मन वीडियो के वेल्लिपद यह एपिसोड मन की लोकी ओक डिफरेंट वर्षन कंफर्म चेसर इंका अला 1985 विस्कॉन्सिन टीवी वाल वेरे लोकी वेरिएंट अटैक दाने एग्जामिन चेयरानी लोकी टीवी वालू इंका मोबियस अक्कड़िकी वेल्तर इंका लोकी दानंत चूसी इला अड़ता इप्पुडु मनं आ वेरिएंट पट्टुकोवालंटे तन अटैक टाइम के मनं वेल्ते तन्नु पट्टुकोवच्चु कदा अनि अड़ता इंका दानिकी मोबियस इला अंटाडु ఆల్రెడీ ఆ వేరియంట్ వల్ల ఆ టైం అనేది బ్రాంచ్ టైం లైన్స్ గా మారింది ఇంకా మనం కూడా ఆ టైం లైన్ కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఆ బ్రాంచ్ టైం లైన్స్ అనేవి ఇంకా ఎక్స్టెండ్ అయిపోతాయి ఇంకా అది కూడా పెద్ద ప్రాబ్లమే సో అందుకని మనం అక్కడికి వెళ్ళలేదు ఇంకా ఈ ఎపిసోడ్ లోకి చెప్పిన థియరీ గురించి మనం చూద్దాం టైం కీపర్స్ ఎప్పుడు ఏం జరగాలో రాసి పెట్టేసి ఉంటారు ఇంకా ఇప్పుడైతే ఒక అపోకలిప్స్ లేదా డిస్ట్రక్షన్ అనేది జరిగినప్పుడు ఇంకా దాని ముందు జరిగే కొద్ది టైంలో ఏం చేంజ్ చేసినా ఆ టైం లైన్లో అంత ప్రభావం అనేది ఉండదు అంటే ఎలాగో ఆ తర్వాత ఆ టైం లైన్ అనేది నాశనం అయిపోతుంది సో లోకి దీనికి ఎగ్జాంపుల్గా మోబియస్ని తీసుకొని 79 AD ఇటలీలో జరిగే వాల్కన ఎరెక్షన్ అప్పుడు లోకి వాళ్ళకి మేము ఫ్యూచర్ నుంచి వచ్చాం మీరందరూ ఇప్పుడు చావబోతున్నారు అని ఇస్తాడు అయినా కానీ ఆ టైం లైన్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా అలానే బ్రాంచ్ టైం లైన్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇంకా కొద్దిసేపులోనే ఆ వాల్కన ఎరెక్షన్ అనేది జరిగి ఆ ప్లేస్ మొత్తం డెస్ట్ అయిపోతుంది సో లోకి ఏం చేంజెస్ చేసినా ఆ తర్వాత ఆ టైం లైన్ అనేది అంత ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ కాన్సెప్ట్ను వాడుకునే లోకి యొక్క ఇంకో వేరియంట్ ఇలా డిస్ట్రక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళి ఆ టైం లైన్ని వాడుకుంటుంది ఇంకా తను దాక్కోవడానికి ఇంకా అలానే తను చేంజెస్ జరపడానికి సో ఇలా చేయడం వల్ల టీవీ వాళ్ళు ఆ లోకి యొక్క వేరియంట్ని పట్టుకోలేకపోతారు ఇంకా ఎలానో లోకి ఆ వేరియంట్ 2050 అలబామాలోని రాస్కాట్లో ఉందని తెలుసుకుంటారు ఇంకా టీవీతో కలిసి ఆ లోకి వేరియంట్ని పట్టుకోవడానికి లోకి అండ్ మోబియస్ వెళ్తారు ఇంకా ఆ లోకి వేరియంట్ ఇంకెవరో కాదు లేడీ లోకియే ఇంకా ఈ క్యారెక్టర్లో సోఫియా డి మార్టినో కనిపించారు ఇంకా లేడీ లోకి మొదటి నుంచి దొంగలిస్తున్న టీవీ డివైజెస్తో టైం లైన్ బాంబ్స్ని యాక్టివేట్ చేస్తుంది ఇంకా దాని ద్వారా తను మెయిన్ టైం లైన్ నుంచి బ్రాంచ్ టైం లైన్స్ని క్రియేట్ చేస్తుంది ఇంకా దీని ద్వారా మెయిన్ టైం లైన్కి పెద్ద ప్రాబ్లమే అని చెప్పొచ్చు ఇంకా లేడీ లోకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దీనికి ఏం చేయాలో అని ఆలోచిస్తూ లోకి కూడా తనతో వెళ్ళిపోతాడు మేబీ మనం ట్రైలర్లో చూసిన వార్మేర్కి వెళ్ళుండొచ్చు ఇంకా దీంతో కూడా అందరు బ్లాక్ విడో అనుకున్న క్యారెక్టర్ లేడీ లోకి అని కన్ఫర్మ్ అయింది ఇంకా అక్కడ క్రియేట్ అయిన బ్రాంచ్ టైమ్ లైన్స్లో వార్మేర్ ఈగో టైటాన్ సకర్ జాండర్ యాస్గర్డ్ ఈ ప్లేసెస్ అన్నీ కనిపించాయి సో మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఆ ప్లేసెస్ను కూడా మనం చూడొచ్చు ఇంకా ఎపిసోడ్ 3 ఎలా ఉండబోతుందనే విషయం మనం ఇప్పుడు చూద్దాం ట్రైలర్స్లో కనిపించిన దాని ప్రకారం లేడీ లోకిని ఫాలో అవుతూ లోకి వెళ్తాడు ఇంకా వాళ్ళు వార్మేర్కి వెళ్తాడు ఇంకా అక్కడ లేడీ లోకి యొక్క ఆరిజిన్ అండ్ తను ఎందుకు ఇలా చేస్తుందనే విషయం కూడా లోకీకి తను చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనం చూడాల్సిందే ఇంకా ఇప్పుడు లేడీ లోకి ఆ బ్రాంచ్ టైమ్లైన్స్ని క్రియేట్ చేయడం వల్ల టీవీ వాళ్ళకి పెద్ద పనే పడిందని చెప్పాలి ఇంకా దీని ద్వారా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అనేవి MCU మీద బాగా ఇంపాక్ట్ చేయబోతున్నాయి లేడీ లోకి ఏదో పెద్ద మోటివ్తోనే ఈ పని అనేది చేస్తుండాలి ఇంకా అదేంటనే విషయం మనకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ దాకా మనం వెయిట్ చేయాల్సిందే ఇంకా ఈ వీడియో పైన మీ థాట్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి ఇంకా ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి అందులో మొదటి లింక్లో డైలీ అప్డేట్స్ న్యూస్ లీక్స్ పోస్ట్ మూవీస్ వెబ్ సిరీస్ ఇలా చాలా పోస్ట్ చేస్తుంటాను ఇంకా సెకండ్ లింక్లో మీ థాట్స్ నాతో షేర్ చేసుకోవచ్చు ఇంకా అలానే మన ఇన్స్టాన్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తుంటారు ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ కనెక్టెడ్గా ఉండొచ్చు థ్యాంక్ యూ